సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ వంటీరు ప్రతాప్ రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఎంఆర్ఓ వాణిలు. నాయకులు దళితులను ఆదుకోవడంలో దేశంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుందని, వేలూరులో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నర్సింహుల కుటుంబానికి గతంలో మంత్రి హరీష్రావు బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఉద్యోగం, 1 ఎకరం భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ కంటే 1/2 ఎకరం భూమితో పాటు అదనంగా 1 బోరు వేసి ఇస్తున్నామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా వరగల్ మండలం వేలూరులో తన వ్యవసాయ భూమి కోసం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన బ్యాగరి నర్సింహులోని రైతు కుటుంబానికి 337 సర్వే నంబర్లు గల 1 ఎకరం భూమి తాలూకు ప్రొసీడింగ్ పత్రాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ వంటారు ప్రతాప్ రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓ కుటుంబాన్ని కమిషన్ ఆదుకోవడానికి ముందుకు రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి ఇప్పటి వరకు జరిగని గొప్ప చరిత్ర నేటిదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రైతు నర్సింహుల మృతికి కారణమైన వారి మీద ఎంక్వైరీ చేస్తామని, కారకుల మీద చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించినట్లు ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఇలాంటి బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద ఎవరూ రాజకీయం చేయొద్దని, వీలైతే సహాయం చేయండి ఆయన అన్నారు. ఎక్కడైనా దళితులకు అన్యాయం జరిగితే న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ నిద్రపోదని చైర్మన్ పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరికీ రిస్క్ ఇచ్చినాం, ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇంత రిస్క్ ఇచ్చినాం. కమిషన్ చరిత్రలో ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఒక కుటుంబాన్ని జీవితాలు నిలబెట్టడానికి ఎంత చొరవ తీసుకొని ఒక కుటుంబానికి పట్టా ఇచ్చినటువంటి చరిత్ర నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఇది మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలి. సహజంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్ళేటువంటి సంఘటనలే చూస్తాం. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకోవడానికి, కుటుంబాలను పరామర్శించి దగ్గరుండి వారికి ఈరోజు పట్టా పేపరు ప్రొసీడింగ్స్ ఆర్డర్ ఇచ్చి, చదును చేసుకోవడానికి 50,000 రూపాయల చెక్కు ఇచ్చి ఈ కుటుంబానికి భరోసనిస్తున్నటువంటి కమిషన్ మన తెలంగాణ ఎస్సీఎస్టీ కమిషన్. అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. అంటే దళితులకు ఎప్పటికీ కమిషన్ అండగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమాలకు గౌరవ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ఇప్పటికీ 40 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఈ యొక్క అట్రసిటీ బాధితులకు, దళితులకు కమిషన్ తరఫున ప్రభుత్వం నుంచి ఇప్పించడం జరిగింది. వారికి న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందనేసి కూడా తెలియజేస్తూ, ఎవరికైనా ఇబ్బందులు జరిగితే వారికి న్యాయం చేసేంత వరకు కూడా కమిషన్ నిద్రపోదనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కమిషన్ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తిగా ఈ యొక్క ముందుకెళ్తూ ప్రభుత్వ సహాయ సహకారాలతోని దళితులకు రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా త్వరితగతిన ఇస్తున్నందుకు నిజంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం అగ్రభాగాన ఉందనేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ.